వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు కలవరం చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతాంగం ఆవేదన చెందుతుంది. దీనిపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. తుఫాను ప్రభావంతో రైతన్నలైతే తీవ్ర నష్టాన్ని సరిచూశారని చెప్పొచ్చు. అయితే 10 రోజులు కురిసిన వర్షాలకు తీవ్ర నష్టాన్ని సరిచూసినప్పటికీ కూడా మరొక తుఫాను విరుచుకుపడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉన్నాయి వ్యవసాయం ఏంటి సార్ మీకు? మా వ్యవసాయాలు అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. తుఫాన్ తర్వాత తుఫాన్ రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ముందు తుఫాన్లో పడిపోయి ములుగు పోవడం జరిగింది. ఏదో 2 రోజులు ఎండ కాసిన తర్వాత మేము కోత కోయడం జరిగింది. ఇప్పుడు తుఫానికి మొక్కలు ములిగిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి వచ్చేసింది. కూలీలు పెట్టుకుందామంటే 1200-1300 కూలీ రేట్లు, తర్వాత ఇప్పుడు దాన్ని మాసులు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. దాన్ని ఏం చేయాలనేది కూడా మాకు ఏం పాలుపోవట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందండి? చాలా దీన వ్యవస్థలో తయారైంది మా రైతుల పరిస్థితి. ఇంకో తుఫాన్ ఉందని కూడా హెచ్చరికలు మన టీవీల ద్వారానే వింటూ ఉంటున్నాం. ఇంకా ఆ తుఫాన్ వస్తే ఇంక మొత్తం మాకు కన్నీరు మిగులుతుంది. ఇంకా మాకు ఏం చేయలేని పరిస్థితి రైతుకి. అయితే అధికారులు ఎవరన్నా రావటం కానీ రాయడం కానీ జరిగింది? ఇప్పటి వరకు అయితే మా గ్రామం వరకు ఎవరో అధికారులు రావడం నేను చూడలేదు. వచ్చిన దాఖలాలు కూడా లేవు. అధికారులు కూడా వెంటనే స్పందించి ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసి ఈ ములుపుని పంటని దాన్ని నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వం వారికి తెలియజేయాలని లోకల్లో ఉన్న అధికారులు తెలియజేస్తే దాన్ని ఏదో కాదోకూత మాకు లబ్ధి చేకూరుతుంది. తర్వాత వచ్చి ఈ మొక్క ధాన్యం ఉన్న ఏమైనా మాసురు ధాన్యం ఉన్న గవర్నమెంట్ వారే దాన్ని కొనాలి, మద్దతు ధర కూడా మాకు కేటాయించాలి. అయితే మరొక రైతు కూడా మనతో ఉన్నారు, వాడిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, వ్యవసాయాలు ఎలా ఉన్నాయి, ఏంటి సార్ తుఫాను వల్ల? సార్ ఈ 10 రోజులు పెట్టిన చూసుకుంటే ఎకల వర్షం వల్ల మొత్తం పంట కూడా అంతా నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అయిపోతే ఇప్పుడు మిషన్లు తిరిగే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఏంటంటే మనుషుల చేత కంపల్సరీ కోయించుకోవాలి. సో మనుషుల వల్ల కోయించుకుందామంటున్న మన స్థితిలో ఉన్నప్పుడు మనుషులు ఏమైనా దొరుకుతున్నారంటే దొరుకుతలేదు. పంటకుమో నేల పడిపోయింది. ఇప్పుడు ఏమన్నా కోస్తుంటే ఏమవుతుందంటే అవి నానిపోయి విత్తనాలు వచ్చేస్తున్నాయి, విత్తనాల మీద మొలకలు వచ్చేస్తున్నాయి. మొలకలు వచ్చినప్పుడు ఇప్పుడు ధాన్యం ఎవరైనా కొంటారండి? ఇటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మేము ప్రభుత్వం తరపున ఈ భరోసా కల్పిస్తామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. కనీసం ఒక్క అధికారిని వచ్చారండి ఊళ్ళోకి, ఒక్కడు కూడా రాలా. పంట చూడండి ఎలాగుందో, ఇదేమో తిరగేసి పరిస్థితి తిరగేసి మళ్ళీ మేము మార్చి తీసుకుందాం కానీ ఇంకా 10 రోజులు పడుతుంది. ఈ 10 రోజుల్లో మళ్ళీ ఇంకో వర్షం పోతున్నారు. ఇంకా దీన్ని బయటికి తీసే పరిస్థితి ఉంటుందండి? ఒకసారి వాతావరణం చూడాలి. పైన తుఫాను కూడా ఉందంటున్నారు, అసలు మరొక తుఫాను వస్తే కోసే పరిస్థితి ఉందంటారా లేదంటారు? ఆల్రెడీ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే పరిస్థితి ఎలా ఉంది, పనుల మీద ఉందండి. పనుల మీద ఇప్పుడు వాహన కుట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దాని మీద మొక్క వస్తుంది. మొక్క వస్తున్నప్పుడు మీరు అన్న ధాన్యాన్ని కొంటారో ఒకవేళ మేము బయట తీస్తే మేము ఒక రూపాయి పండిస్తే 10 పైసలు కూడా రాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వేలకు ఖర్చు పెట్టి మాకు ఇదే జీవనాధారం. మేము దీని మీద బతకాలి కాబట్టి మేము మాకు ఇదే పని, వేరే పని లేనప్పుడు మీరేం చేయాలి? దానికి మద్దతు ధర కల్పించి మద్దతు ధర ఇవ్వాలి మాకు. మీరు ఇస్తున్నారంటే అటువంటిది ఏమి లేదు. పని ఇప్పటి వరకు ఏమైనా అధికారులు ఇచ్చారా? లేదు. మేము ఇప్పుడు ఇది ఏం చేయాలి చెప్పండి, మా పరిస్థితి అని చెప్పండి మీరే. అయితే రైతన్నలు అయితే చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి కూడా రాని పరిస్థితిలో ఉందని కూడా రైతన్నలు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు మద్దతు ధర కల్పించి నష్టపరిహారం రాయాలంటూ కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యానందంతో శ్రీనివాసరావు, 19 న్యూస్, రామచంద్రపురం.